హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు తమలపాకు మొక్కని మనం స్టెమ్ కట్టింగ్స్ ద్వారా ఎలా పెంచుకోవాలి అండ్ మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. యూజువల్గా మన తమలపాకు మొక్కలు ఎప్పుడన్నా చచ్చిపోయినా, లేకపోతే ఆకులు అవి చుక్కలు చుక్కల్లాగా వచ్చినా, లేకపోతే ఏదన్నా డ్యామేజ్ అయినాయి అంటే అది మెయిన్గా మాయిశ్చర్ ఎక్కువ అవటం వల్ల, అంటే నీళ్ళు ఓవర్ వాటరింగ్ కానీ, లేకపోతే సాయిల్లో ఎక్కువ మాయిశ్చర్ ఉండటం, లేకపోతే అది అలా ఉండటం వల్ల ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలా. సో సాయిల్ ఎప్పుడూ తేమగా డ్యాంప్గా ఉండాలి, అలాగని ఎక్కువ నిల్వ ఉండకూడదు. సో పర్ఫెక్ట్ సాయిల్ మిక్స్ అనేది దీనికి అవసరం. ఒక పీట్ గార్డెన్ సాయిల్ అండ్ కంపోస్ట్ కలిపి చేసుకున్న సాయిల్ మిక్స్కి ఇంకొక పార్ట్ ఇసుక కలపండి. సో అది పర్ఫెక్ట్ సాయిల్ మిక్స్ అవుతుంది. తర్వాత దీన్ని ఎక్కడ పెట్టాలంటే, ఇది షేడ్ లవింగ్ ప్లాంట్ అన్నమాట. అంటే దీన్ని ఎండలో పెట్టకూడదు, నీడలో పెట్టాలి. దీన్ని తోటల్లో కూడా పెంచేటప్పుడు అవిసె మొక్కలు ఉంటాయి కదా, సో అవి ముందు వేసుకుని ఒక హైట్కి వచ్చినాక అప్పుడు తమలపాకుని నాటుతారంట. అండ్ అది కొంచెం సపోర్ట్ ఇస్తే అది మెల్లగా వెళ్తూ ఉంటుంది. అండ్ మనం ఇవి దాని అంతటా అవి పట్టుకుని క్లింగ్ చేసుకునే అవకాశం పెట్టుకుండవు. సో మనం చిన్న తాడులతో మనం ఆ ప్రొవైడ్ చేసిన ఏదైనా సపోర్ట్కి మనం కట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ షేడ్ లవింగ్ ప్లాంట్స్, అది నీడల్లోనే పెరుగుతాయి. తోటల్లో కూడా నీడ తగిలే ప్లేస్లోనే అవి పెంచుతారు. సో మీరు వాటిని షేడ్లో, మీకు బాల్కనీలో ఎండ రాని వాళ్ళకి ఇది మంచి అందమైన ప్లాంట్ అండ్ యూస్ఫుల్ ప్లాంట్ కూడా. తర్వాత పెస్ట్లు అంటే మామూలు అన్ని మొక్కల్లాగానే ఎప్పుడన్నా వీటికి కూడా మిల్లీ బగ్స్ కానీ చిన్న చిన్న స్పైడర్ మైట్స్ లాంటివి కనపడుతూ ఉంటాయి. సో వీటికి ఎక్కువగా పెస్టిసైడ్స్ మనం వాడక్కర్లా, కొంచెం సోప్ సొల్యూషన్, నీమ్ ఆయిల్ లాంటివి చేత్తో క్లీన్ చేసేసుకుని మ్యాక్సిమం అవి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్న మొక్క మాట. సో దీని మీద మీకు చూపిస్తున్నాను. ఏమన్నా ఇలాగ ఇన్ఫెక్టెడ్ లీవ్స్ కనపడినప్పుడు అది పెస్ట్ల వల్ల కానీ, లేకపోతే ఏమన్నా డిజీజెస్ కానీ మనకి తెలియదు వీటి గురించి ఎక్కువగా. సో మనం ఫస్ట్ ఎయిడ్ కింద మనం ఏం చేయాలంటే, ఆ ఆకులు చూడండి వెనక మళ్ళీ బూజులాగా పట్టింది, స్పైడర్స్ లాంటి మాట. సో ఇన్ఫెక్టెడ్ లీవ్స్ అన్నీ మనం రిమూవ్ చేసేయాలి. డిజీజెస్ అయితే స్ప్రెడ్ అవ్వవు. ఒకవేళ ఇన్సెక్ట్స్ అయితే ఆ ఎగ్స్ అవి ఏమన్నా లేచేసినా, లేకపోతే వాటి పాపులేషన్ అది ఇంక్రీజ్ అవ్వకుండా మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, తర్వాత మొక్క ఒక 2 మీటర్లు, మనం వేసుకున్న కొమ్మ 2 మీటర్లు పొడవు వచ్చినాక దాన్ని మనం ప్రూనింగ్ చేయాలన్నమాట. అంటే ఇంకా ఎక్కువ బ్రాంచింగ్ అండ్ బుషీగా చేయడానికి మనం ప్రూన్ చేసుకోవాలి. అండ్ టాప్ టిప్స్ మనం కట్ చేసేసుకుంటే ఇంకా ఎక్కువ చిగుర్లు అవి వచ్చి చక్కగా మొత్తం ఫిల్ అయినట్టు కనపడుతుంది మనకి. ఫర్టిలైజర్ విషయానికి వస్తే, ఇవి మనం ఆకుల కోసం పెంచుతున్నాం కాబట్టి ఆకులకు ఒకటే మనకి బాగా పెరగాలన్నప్పుడు మనం నైట్రోజన్ ఎక్కువ ఉండే ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. అంటే కంపోస్ట్లు, మెన్యూర్లు ఇస్తే సరిపోతుంది. అండ్ మన సాయిల్ మిక్స్లో కూడా ఉన్నాయి ఇనీషియల్గా. కొంత టైం తర్వాత మెల్లిగా గుప్పుడు గుప్పుడు ఇచ్చుకుంటే, అంటే ప్లాంట్ సైజ్ బట్టి మీరు ఇచ్చుకోవాలి. అండ్ కంటైనర్ సైజ్ ఏంటంటే, ఇప్పుడు మొక్క సైజుని బట్టి, అంటే ఇప్పుడు మనం ఎప్పుడన్నా స్టెమ్ కట్టింగ్స్ కానీ ఏదైనా చిన్న మొక్క అనుకోండి, ఆ మొక్కకి సరిపడా చిన్న పాట్లోనే వేసుకోవాలి, తర్వాత మనం మార్చుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మట్టి ఉండి కొంచెం వేర్లు ఉన్నాయి అనుకోండి, అన్ని నీళ్ళు అవసరం ఉండదు. అండ్ దాంట్లో నీరు ఎక్కువ నిల్వ ఉంటాయి, మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది. సో అది ప్రాపర్గా థ్రైవ్ అవ్వదు. చిన్న కంపాక్ట్ కంటైనర్ అనుకోండి, ఆ వేర్లు అవి చక్కగా డెవలప్ అవుతాయి అండ్ అది సరిపోతుంది. మెల్లగా మనకు అవసరం అన్నప్పుడు అది జస్ట్ మనం చూసాం కదా ఎలా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలో, రూట్స్ అవి కదలకుండా. సో అలాగే మనీ ప్లాంట్ చూసాం కదా, సేమ్ అదే ఆ రూట్ బాల్ తీసి కదపకుండా ఇంకో పెద్ద నెక్స్ట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైనా కంటైనర్స్ మనం మార్చినప్పుడు మనం ఇప్పుడు ప్రెజెంట్ వాడుతున్న కంటైనర్ సైజ్ కన్నా 1-2 ఇంచీలు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. మరీ పెద్ద తీసేసుకోకూడదు ఎప్పుడూ. అండ్ కంటైనర్స్ మీద కూడా ఒక వీడియో చేస్తాను. స్టెమ్ కటింగ్తో నేను పెంచిన ఈ చిన్న మొక్కని చూడండి, కంటైనర్ సైజ్ చిన్నది. అండ్ దీన్ని షేడ్లో ఉంచుతున్నాను. అండ్ అది పాకటానికి మనం తయారు చేసుకున్న కాయర్ స్టిక్ మనీ ప్లాంట్కి చేసాం కదా, సో అది సపోర్ట్కి ఇచ్చాను అండ్ షేడ్లోనే పెట్టాను. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నోడ్స్ దగ్గర వేర్లు వస్తాయి.
ఏరియల్ రూట్స్ లాంటివి. సో అది సపోర్ట్ని పట్టుకుంటానికి హెల్ప్ చేస్తే అండ్ మాయిశ్చర్ని కూడా తీసుకుంటాయి. సో ఈ కర్రల్ని మనం ఎప్పుడు కొంచెం మాయిస్ట్గా ఉండేటట్టు చూసుకుంటే మొక్క కింద రూట్సే కాకుండా ఈ బయట ఉన్న ఏరియల్ రూట్స్తో కూడా ఆ తేమను తీసుకుని చక్కగా గ్రీన్గా బాగా పెరగటానికి హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ ఈ తమలపాకు మొక్కల్ని మనం పైకి తాడు కట్టి పాకించుకుని పెంచుకోవచ్చు, లేకపోతే హ్యాంగింగ్ బాస్కెట్లో వేసుకుని హ్యాంగింగ్ ప్లాంట్స్ లాగా కిందకు కూడా పెంచుకోవచ్చు. బేసిక్స్ మాట మనం పెంచుకునేటప్పుడు. ఇప్పుడు మనం స్టెమ్ కట్టింగ్తో ఎలాగ కొత్త మొక్కలను పెంచుకోవచ్చో చూపిస్తాం. ఇప్పుడు మనం రెండు స్టెమ్స్ మళ్ళీ తెచ్చాను నేను చూపించడానికి. సో ఇవాళ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇలాగ పొడుకోబెట్టాను, మీకు కనబడుతుందా? ఇలాగ పొడుకోబెడితే, కొమ్ము ఉందనుకోండి, ఇలాగ మనం పొడుకోబెడితే ఇలా ప్రతి నోడ్ దగ్గర మనకి కొత్త చిగుర్లు వస్తాయి అండ్ నుంచి మనకి వేర్లు డెవలప్ అవుతాయి. ఓకే. మనం ఎప్పుడైనా కట్ చేయాలనుకో ఇక్కడ దీన్ని రెండింటి మధ్యలో కట్ చేసుకోవాలి మనం. ఓకే. ఓకే. ఇలాగ ఇలా పెట్టుకుంటే మనకి సేమ్ ఇలా వస్తుంది. ఓకే. లేకపోతే మనం ఇది కూడా పెట్టాను చూడండి. ఓకే. ఇప్పుడు మనం ఈ నోడ్స్ మధ్యలో కట్ చేస్తే ఇది ఒక మొక్క. ఇప్పుడు ఇవి ఇలాగ కట్ చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క మొక్క అవుతుందన్నమాట. మనం మనీ ప్లాంట్ ఎలా చేస్తామో ఇది కూడా ఇంచుమించు అంతే. ఓకే. ఇదిగో ఒకవేళ మీరు నిలువుగా వేసుకోవాలనుకో, ఇది ఒక్క నోడ్ ఉంటే చాలు మనకి మొక్కకి. ఓకే. ఈ పుల్లలో మనం సాయిల్లో ఆ నోడ్ కవర్ చేస్తే సరిపోతుంది. నేను ఇలాగే పెడతాను ఎందుకంటే ఎక్కువ మొక్కలు వస్తాయి కదా అందుకని. ఇది ఇప్పుడు ఇండివిజువల్ ప్లాంట్ అనుకున్నాం కదా, దీన్ని జాగ్రత్తగా రూట్స్ అది మళ్ళీ డిస్టర్బ్ అవ్వకుండా వేసుకుని పెట్టుకో. దీన్ని నేను ఇలాగే పెడతాను. ఇప్పుడు ఇది చిన్నది కదా, ఈ పెద్దవి అయ్యే వరకు సరిపోతుంది. ఇది బాగా ఓవర్ గ్రో అయినాక మళ్ళీ మనం దాన్ని మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. అండ్ ఇది హ్యాంగింగ్ బాస్కెట్, ఇవి నేను తీసేసాను. సో దీన్ని మళ్ళీ ఇవి హుక్స్ తగిలిస్తే ఇది హ్యాంగింగ్ బాస్కెట్ అన్నమాట. సో దీన్ని హ్యాంగింగ్ ప్లాంట్ కింద కూడా పెంచుకో. ఎప్పటి నుంచి అడుగుతున్నారు కానీ నేను స్టెమ్ కటింగ్ తీసుకొచ్చి మీకు ఇది ముందు వేసాను, తర్వాత అవి ఈ ప్రాసెస్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఓకే. అండ్ ఇది మీకు ఇంచుమించుగా 2-3 వారాల్లోనే మనకి ఇలాగ ఈ స్టేజ్కి వస్తాయి. సో చూసాం కదా, తమలపాకుని మనం స్టెమ్ కటింగ్ అంటే ఒక్క కనుపు ఉన్న చిన్న కొమ్మతోనైనా సరే మనం చక్కగా పెంచుకోవచ్చు. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.